దెందులూరు మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ పై సోషల్ మీడియాలో అసత్య ప్రచారాలు చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ అడిషనల్ ఎస్పీకి ఏలూరు పార్లమెంట్ అధ్యక్షుడు గన్ని వీరాంజనేయులు చింతమనేని ప్రభాకర్ ఫిర్యాదు చేశారు. నా పేరు పెనుమేని మహేష్ యాదవ్. నేను ఏలూరు పార్లమెంట్ తెలుగుదేశం పార్టీ విద్యార్థి విభాగం అధ్యక్షుడిని. మరి ఈ రోజు గత 4వ తారీఖు 6వ నెల 2021వ తారీఖున దెందులూరు పొప్పు చింతమనేని అని చెప్పి ఒక ఫేక్ అకౌంట్ లో మరి చింతమనేని ప్రభాకర్ గారి అసురుని ఇవ్వాలని చెప్పి ఒక కొజ్జ యదవ ఒక అమ్మకి ఒక అబ్బకి పుట్టిన వ్యక్తి అని మేము తిట్టగలం గాని మాకు సంస్కారం అడ్డొస్తుంది. మరి ఆ వ్యక్తికి నేను తెలియజేసేది ఏంటంటే ఇలాంటి పోస్టులు పెట్టినంత మాత్రాన నీకు ఒరిగేదే ఉండదు, నీకు వచ్చేదే ఉండదు. నిన్ను నలుగురు తిట్టుకోవడం తప్ప ఇంకో రకంగా నువ్వు బాధపడటం తప్ప ఏముండదని చెప్పి నేను మర్యాదగా అతన్ని ఇక నుంచైనా మారమని చెప్పి నేను చెప్తున్నాను. అలాగే ఈ రోజు మరి గత 2020 కాండ్ నుంచి కూడా అతని పోస్టులు చూస్తే చాలా అంటే చాలా వలగరగా ఉన్నాయి. దెందులూరు నియోజకవర్గ ప్రజలకి రాష్ట్ర ప్రజలకి తెలుసు దెందులూరు పొప్పు ఎవరో, దెందులూరు టైగర్ ఎవరో. నువ్వు అకౌంట్ పెట్టినంత మాత్రాన దెందులూరు పొప్పు చింతమనేని ఎవరో నువ్వు తెలుసుకుని సన్మార్గంలో నడిస్తే పద్ధతిగా ఉంటది. లేదంటే మేమేం చేయాలో చేయగలం. ఇప్పుడు దెందులూరు ఎస్ఐ గారికి కంప్లైంట్ చేయడం జరిగింది. సార్ కూడా యాక్షన్ తీసుకుంటా అన్నారు. అవసరమైతే రేపొద్దున ఎస్పీ గారి దగ్గరికి, అవసరమైతే డీజీపీ గారి దగ్గరికి కూడా వెళ్లి అతను ఎవరైతే ఉన్నారో అతని మీద కఠిన చర్యలు తీసుకోమని చెప్పి పోలీసు